వెల్కమ్ టు ఎన్టీఆర్ న్యూస్. కీర్తి శశిలో డ్రైవర్ హనుమంతు చంద్రయ్య 19వ వర్ధంతిని పురస్కరించుకొని దేవరకొండలోని కోర్టు వద్ద గల చంద్రన్న విగ్రహానికి దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం చంద్రన్న ఫౌండేషన్ ద్వారా ఆయన వర్ధంతి జయంతులను కొనసాగిస్తున్న హనుమంతు, వెంకటేష్ గౌడ్ హనుమంతు, శ్రీనివాస్ గౌడ్ హనుమంతు, రాఘవేంద్ర గౌడ్ కుటుంబ సభ్యులను అభినందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం టీటీపీ కళ్యాణ మండపంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు, గౌరవనీయులు, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చంద్రన్న 19 డ్రైవర్ చంద్రన్న 19 కార్యక్రమంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ గారికి, పెద్దలు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బొత్స రమేష్ గారికి, పెద్దలు గౌరవనీయులు మాజీ సర్పంచ్ పుణ్యకటేశ్వర గారికి, పెద్దలు టీవీ రెడ్డి గారికి, ఎన్విడి గారికి, శ్రీజన మేనల్ గారికి 19 సంవత్సరాల నుంచి ఇప్పుడు 19 సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టాము. చంద్రన్న ఫౌండేషన్ ద్వారా 2005 నుంచి రేపు 2025 వరకు 20 సంవత్సరాలు అయింది. చంద్రన్న ఫౌండేషన్కి వెళ్ళి ఎంతమందిని చదివించినాం, ఏం కార్యక్రమాలు చేసినాం, ఏంది అనేది 21వ రోజు ఒకే 2025 రోజు పెద్ద ఎత్తున మేము చేసిన కార్యక్రమాలు, వాళ్ళు చేసిన, వాళ్ళు ఉపయోగపడి వాళ్ళు పైకొచ్చిన విధానాలు చెప్పని ఆ రోజు చాలా పెద్ద కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు గారు కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. సీఎం గారు మీటింగ్ ఉందని అతను వీరుగా చెప్పని చెప్పారు, అతను కూడా ఫోన్ చేసి. కాబట్టి అందరికీ ఉత్తర్జ తెలియజేపు. చంద్రన్న యొక్క 19వ వర్ధంతి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రుడు చంద్రన్న గారి కుమారుడు హనుమంతు వెంకటేష్ గౌడ్ గారు మరియు వారి కుమారుడు రాఘవేంద్ర గారు, ఇతర కుటుంబ సభ్యులు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవనీయులు పెద్దలు, మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ గారు, పెద్దలు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రమేష్ నాయక్ గారు, బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు మిత్రుడు టీవీ రెడ్డి గారు మరియు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న దేవరకొండ మండల జడ్పీటీసీ సురేష్ గౌడ్ గారు, దేవరకొండ పట్టణ మున్సిపల్ కౌన్సిలర్, పట్టణ ప్రజలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు 19 సంవత్సరాలు గడుస్తా ఉన్నా ఈ దేవరకొండ ప్రాంతంలో చంద్రన్నను ఎవరు కూడా మర్చిపోకుండా వారు చేసిన కార్యక్రమాలని గుర్తించి పేద ప్రజల పక్షాన వారు ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం నుండి ప్రారంభమైన వారి యొక్క రాజకీయ జీవితం, ఆ తర్వాత ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసే ఒక గొప్ప అవకాశం, ఈ గ్రామానికి సర్పంచ్గా కూడా పనిచేసే అవకాశం కలిగింది. అప్పటి నుండి వారు చనిపోయేంత వరకు కూడా ఎప్పుడు కూడా పేద ప్రజల యొక్క కష్ట సుఖాల్లో, అణగారిన వర్గాల యొక్క సమస్యల పరిష్కారం విషయంలో ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఒక ప్రజానాయకుడిగా, ఒక కార్మిక నాయకుడిగా ఈ ప్రాంతంలో ఒక మంచి గుర్తింపును తీసుకొచ్చిన గొప్ప నాయకుడు. రాజకీయాలంటే పదవులే కాదు, సంపాదనే కాదు, ప్రజలకు సేవ చేయాలి, పేదవాళ్లకు అండగా ఉండాలి, ఎవరికి కష్టం వచ్చినా నేనున్నా అని ఒక భరోసా కల్పించాలని ఒక గొప్ప రాజకీయ స్ఫూర్తి కలిగిన నాయకుడు మన డ్రైవర్ చంద్రన్న గారు. అదేవిధంగా వారితో కలిసి నేను కూడా సర్పంచ్గా ఆనాడు పనిచేసే సందర్భంలో హెడ్ క్వార్టర్ సర్పంచ్ కాబట్టి మండలానికి సంబంధించిన సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా మీరు ఉండాలని మేమందరం కూడా అడిగితే, లేదు తమ్ముడు, ఈ దేవరకొండ పట్టణం చాలా పెద్దది, నేను సమయం ఇవ్వలేను కాబట్టి
ఇక్కడ నుంచి మా మిగతా గ్రామాలకు సంబంధించిన వారిని ఎవరినైనా ఆ ఫోరానికి అధ్యక్షంగా పెట్టుకోండి, నేను పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పి ఆ రోజు వారు ఎంతో గొప్ప హృదయంతో మా అందరినీ కూడా ఆశీర్వదించి మా యొక్క సమస్యల పరిష్కారం కొరకు మా తరఫున ఆ రోజు పనిచేసిన వ్యక్తి డ్రైవర్ చంద్రన్న గారు. అదేవిధంగా ఒక రకంగా నేను కూడా రాజకీయాల్లో ఒకప్పుడు మేము వేరే పార్టీలో ఉండేవాళ్ళం, కానీ వారు కమ్యూనిస్ట్ పార్టీలో వచ్చిన తర్వాత వారిని స్ఫూర్తిగా తీసుకొని మా గ్రామంలో మేమందరం కూడా మరి ఆనాడు సిపిఐ పార్టీలో చేరడానికి వ్యక్తిగతంగా కారకుడైన చంద్రన్న ద్వారా మేము కూడా రాజకీయాల్లో ముందుకొచ్చినాం. అదేవిధంగా ఇప్పుడు ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఎక్కడ కూడా కొనకకుండా వెనకకుండా దేనికి భయపడకుండా ఒక గొప్ప ధైర్యశాలి, ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే ఒక గొప్ప నాయకుడు చూసి రాజకీయాల్లో మనం అందరం కూడా అలాంటి రాజకీయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ వారి యొక్క ఆశయ సాధన కోసం వారు ఏదైతే ఒక మంచి కార్యక్రమం కోసం రాజకీయాల్లో వచ్చిరో, ప్రజలకు సేవ చేయడానికి వచ్చిరో, ఆ స్ఫూర్తిని మనం అందరం కూడా పొడిగిపుచ్చుకొని రానున్న రోజుల్లో మనం అందరం కూడా ముందుకు కొనసాగాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ మరి ముఖ్యంగా వారి యొక్క కుటుంబ సభ్యులు వెంకటేష్ అన్న కానీ, రాఘవేందర్ కానీ, శ్రీనివాస్ కానీ మరిచిపోకుండా తన తండ్రి ఇచ్చిన ఆశయం ఏదైతే ఉన్నదో ఆ ఆశయ సాధన కోసం ఇప్పటిదాకా పోరాటం చేస్తూ వారి యొక్క మరి సంస్మరణని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ కార్య సాధన కోసం మనం అందరం కూడా అందులో ఒక ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి పాల్గొనే మరి మీ అందరిని కూడా కలుసుకునే అవకాశం కల్పించిన చంద్రన్న మరి ప్లస్ వారికి ఆ నిర్వాహకులందరికీ కూడా మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు.